హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలిగెంట్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇలా చికెన్ లెగ్ పీస్ తీసుకొని వాటికి అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకున్నా అండి. తర్వాత వీటిని సాల్ట్ మరియు పసుపు వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టి నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత వీటిలోకి ఒక 1/2 కప్పు కర్డ్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను అండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మసాలా పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలోకి మసాలా వెళ్ళేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నా అండి. తర్వాత 1/2 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నా అండి. మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంటే వాటిని ఇలా పౌడర్ లాగా చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుంటున్నాను. అలాగే కూల్ వాటర్ తీసుకుంటున్నాను అండి. ఇక్కడ ఫస్ట్ 1 పీస్ తీసుకొని ఇలా రోల్ చేస్తున్నాను అండి. ఆ పౌడర్లో ఇలా మొత్తం కూట్ అయ్యేలాగా రోల్ చేసి ఈ వాటర్లో, కూల్ వాటర్లో 2 సెకండ్స్ పాటు ఉంచేసి ఇలా 2 సెకండ్స్ ఉంచి తీసేయాలండి. తీసి మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి పౌడర్ని మొత్తం. ఇప్పుడు పర్ఫెక్ట్గా కోట్ అయిందండి. దీన్ని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని పీసెస్ని రోల్ చేసుకొని డిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలండి. తర్వాత ఈ పీసెస్ని అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 బౌల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్రైడ్ చికెన్ రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే నాకు కమెంట్లో ఎలా వచ్చిందో షేర్ చేయండి.